హాయ్ అండి, నేను మీ కుసుమాని. కుసుమాస్ కిచెన్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు కుసుమాస్ కిచెన్లో ఆలూ ఫ్రై చూపించబోతున్నాను. ఈ రెసిపీ చక్కగా పప్పుచారు రసం చేసుకున్నప్పుడు సైడ్ డిష్ లాగా చాలా చాలా బాగుంటుంది. ముందుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయగానే గంట సింబల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే కనుక ఆల్ అనే ఆప్షన్ కూడా వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టు ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి ఈ టేస్ట్ అయినటువంటి ఆలూ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పై ఈ ప్యాన్ పెట్టుకున్నా. దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడకంగానే ఒక స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ అంత ఆవాలు వేసేసుకున్నాను. దాంట్లోకే ఒక ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ చక్కగా కట్ చేసుకుని వాటిని కూడా వేసేసుకోండి. ఇప్పుడు వీటిని చక్కగా గోల్డెన్ కలర్లోకి వచ్చేటట్టు ఉల్లిపాయలని వేపుకోవాలి. ఇప్పుడు మనం సాల్ట్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు మనం పసుపు వేసేసుకుందాం. ఇది మసాలా పసుపు నేను వేసింది. ఆ తర్వాత ముందుగానే వాటర్లో ఒక పెద్ద ఆలూ తీసుకుని ముక్కలుగా కట్ చేసుకున్నా, దాన్ని ఇప్పుడు వేసేసుకోవాలి. ముక్కలు చూసారు కదా, పెద్ద పెద్దగా ఇలా కట్ చేసుకుని వేసుకుంటే బాగుంటుంది ఫ్రైకి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేసుకుని కొంచెం సేపు ఈ ఆలూ ముక్కలను మగ్గనివ్వాలి. ఫ్రై అయ్యేటప్పుడు మధ్య మధ్యలో మూత తీసుకుని అటు ఇటు కలుపుకుంటూ ఉండాలన్నమాట ముక్కల్ని. ఉడికాయ లేదో ముక్కలు చూసుకుంటూ ఉండండి. ఇంకా ఉడకలేదు, మళ్ళీ మూత పెట్టేసుకుని మరికొద్దిసేపు మగ్గనిద్దాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. బంగాళదుంప ఉడికిందో లేదో మరొకసారి చూద్దాం. ఇప్పుడు ఉడికింది కదా బంగాళదుంప ముక్క. ఉడికింది కాబట్టి ఇప్పుడు మనం దీంట్లోకి కారం వేసేసుకుందాం. తినే వాళ్ళని బట్టి చూసి కారం వేసుకోండి. కారం వేసాక ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా మనం వేపుకోవాలి. ఇప్పుడు మనం లాస్ట్గా కరివేపాకు వేసేసుకుందాం. అంతేనండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ బంగాళదుంప వేపుడు. ఇది చక్కగా మనం రసం పప్పుచారు చేసుకున్నప్పుడు సైడ్ డిష్లా చేసుకోండి. సూపర్ టేస్ట్గా ఉంటుంది, చాలా సింపుల్గా కూడా చేశాను చూసారు కదా. ఎటువంటి మసాలాలు వేయకుండా చాలా సింపుల్గా చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. మరి మీకు నచ్చిందా నేను చేసినటువంటి ఈ ఆలూ ఫ్రై? నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో తెలియపరచండి. మరి ఒకసారి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.